ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క క్రిస్మస్ మాసంలో మనం ఉన్నాం గనుక ఈ యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా అడ్వాన్స్గా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, ఈరోజు దేవుని వాక్యాన్ని ఆలకించే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగిన దేవా, యేసుక్రీస్తు యొక్క నామమున ప్రభా మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ మీ పాదాల సన్నిధికి వస్తూ ఉన్నాం. నాయనా, జనవరి మాసం నుండి డిసెంబర్ మాసం వరకు ఎంతగానో ప్రభా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి ఆరోగ్యమును ఆయుష్నిచ్చి తండ్రి, ఇంతవరకు మీరు నిలబెట్టిన జీవితాన్ని బట్టి మీకు వందనాలు. మాకు పోషకుడుగా, మాకు నాయనా రక్షకుడుగా, మాకు కాపరిగా, మాకు అలాగే ప్రభా మా జీవితానికి యజమానిగా ఉండి నడిపించిన తండ్రి, నీకు స్తోత్రములు. ఇదిగో ప్రభా ఈ యొక్క ప్రభా డిసెంబర్ మాసం ప్రభా ముగింపులో మేము ఉంటుండగా, క్రిస్మస్ సమీపంలో మేము ఉంటుండగా ప్రభా ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఆనందము, సంతోషము, సమాధానమును మీరు నింపి నూతన సంవత్సరము ప్రభా నూతన పరివర్తనతో ప్రభా మేము ప్రారంభించుకునడానికి, అలాగే ప్రభా ప్రతిదినము నీ యొక్క దైవీయ ప్రేమను ప్రభా మేము అనుభవించడానికి మీ కృపను, మీ యొక్క వాత్సల్యాన్ని మా జీవితంలో ప్రభా మీరు నిండుగా మెండుగా దయచేయండి. ఎంతమంది అయితే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారిని ఆత్మీయ జీవితంలో మీరు బలపరిచి, వారి యొక్క ఆత్మీయ జీవితాలను మీరు స్థిరపరిచి నడిపించి మీ యొక్క మహిమ కొరకు వారిని వాడుకోమని మా రక్షకుడైన ప్రభు అయిన పునరుద్ధానుడైన మళ్ళీ రానున్న యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. అలాగే క్రిస్మస్ శుభాకాంక్షలు. చాలామంది ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు, చాలామంది ఫోన్ చేస్తున్నారు, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేస్తున్నారు. మీ గురించి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అనుదినము మీరు మా ప్రార్థనలో ఉన్నారు. అలాగే మీరు కూడా మా కొరకు ప్రార్థన చేస్తూ పరిచర్యలు దీవించబడాలని, ఇంకా దేవుడు బహుగా వాడుకోవాలని, ఎలాంటి ఆటంకాలు ఉన్నా వాటిని దేవుడు అవరోధాలను తొలగించి దేవుడు ఇంకా బలంగా దేవుడు తన యొక్క పరిచర్యలు మమ్మల్ని తీసుకుని ముందుకు వెళ్ళాలని మీరు మా కొరకు, అలాగే మీ ప్రార్థన టీవీ కొరకు ప్రార్థన చేస్తూ ఉండండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. క్రిస్మస్ మాసంలో ఉన్నాము గనుక దేవుని యొక్క వాక్యం కొద్దిసేపు మనము ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 2:1-12 ఒక భాగాన్ని నేను మీకు చదవాలనుకుంటున్నాను. మత్తయి సువార్త 2:1-12. రాజైన హేరోదు దినమునియందు యూదియా దేశపు బెత్లెహెములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అన్నాడు. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజించి వచ్చితిమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతడితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడి, కాబట్టి రాజు ప్రధాన యాజకులలో, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టనని వారిని అడిగాను. అందుకు వారు, యూదియా బెత్లెహెములోనే. ఎలా అనగా, యూదియా దేశపు బెత్లెహెము నీవు యూదా ప్రధానంలో ఎంతమాత్రము అల్పమైన దానవు కావు, ఇశ్రాయేలుల నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదని. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి, ఆ నక్షత్రమును కనబడిన కాలమున వారి చేత పరిష్కారముగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహెమునకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరి పోచుండగా, తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రం ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితుల ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకగా ఆయనకు సమర్పించి, తర్వాత హేరోదు నొద్దకు వెళ్దామని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. ఈ వాక్య భాగము మనకు చాలా పరిచయమైన వాక్య భాగం. ఎన్నోసార్లు ఈ భాగాన్ని కూడా మనం చదువుకొని ఉండొచ్చు. అయితే ఈ వాక్య భాగం అంతలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు పుట్టుక సమయంలో జరిగిన కొన్ని సందర్భాలను మనకు తెలియజేస్తూ ఉంది. ఒక నక్షత్రం మనకు కనబడుతుంది, జ్ఞానులు మనకు అక్కడ కనబడుతున్నారు, హేరోదు అప్పుడు పరిపాలిస్తున్న రాజు మనకు అక్కడ కనబడుతున్నాడు. వీళ్ళందరూ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పుట్టుకలో చాలా ప్రత్యేకమైన అంశాన్ని భాగంగా వీరు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఈరోజు ఒక కొత్త కోణంలో మన వాక్యాన్ని ధ్యానించడానికి ప్రయత్నిద్దాం. 1:12 వరకు కనుక మనం స్పష్టంగా శూన్యంగా పరిశీలించి చదివితే ఇక్కడ కొన్ని విషయాలు రిపీటెడ్గా మనకు కనబడుతున్నాయి. ఎలా అంటే, 1:1 రాజైన హేరోదు అనే పదం మనకు కనబడుతుంది. అంటే హేరోదు రాజు గురించి మనకు కనబడుతుంది. ఆ తర్వాత 2:1 యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, అంటే ఇద్దరు రాజులు మనకు అక్కడ కనబడుతున్నారు. ఒక రాజు హేరోదు, 2వ రాజు ప్రభువైన యేసుక్రీస్తు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అనే విషయాన్ని. అలాగే ఇంకా మనం ధ్యానిస్తే ఇక్కడ 2 ఆరాధనలు కనబడుతున్నాయి.
రెండు ఆరాధనలు అంటే ఒకటి ఈ యొక్క తూర్పు దేశపు జ్ఞానులు చేసిన ఆరాధన మనకు కనబడుతుంది. హెరోదు రాజు కూడా చెప్తున్నాడు, ఆయన కనబడినప్పుడు నాకు చెప్పండి నేను కూడా వచ్చి పూజిస్తాను అనే ఒక ఆరాధన కూడా మనకు కనబడుతుంది. అంటే రెండు ఆరాధనలు ఇక్కడ కనబడుతున్నాయి. మూడవది రెండు రకాల ఆరాధనలు కనబడుతున్నాయి, రెండు ఇద్దరు రాజులు మనకు కనబడుతున్నారు. అట్లాగే రెండు రకాల జ్ఞానులు కూడా మనకు కనబడుతున్నారు. ఎవరు అంటే తూర్పు దేశం నుండి వచ్చిన జ్ఞానులు మనకు కనబడుతున్నారు. ఆ తర్వాత హెరోదు దగ్గర ఉన్న మహాయాజకులు ఆ యొక్క శాస్త్రీయులు మనకు అక్కడ కనబడుతున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే వారిని కూడా పిలిపించి అడుగుతున్నాడు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ పుడతాడు అనే వారిని అడగగా వారు కూడా నాలుగో వచనంలో కాబట్టి రాజు అంటే హెరోదు రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అప్పుడు అందుకు వారు యూదియా బెత్లెహెములో ఎలా అనగా యూదా దేశపు బెత్లెహెమా నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రం అల్పమైన దానివి కావు అనే ప్రవచనం ఉంది కనుక యూదా బెత్లెహెములో పుడతాడని వాళ్ళు కూడా చెప్పారు. అంటే రెండు రకాల జ్ఞానులు మనకు కనబడుతున్నారు. అలాగే రెండు మార్గాలు కూడా ఇక్కడ మనకు కనబడుతున్నాయి. ఒక మార్గము వీరు వచ్చిన మార్గము, రెండవ మార్గము దూత వారికి స్వప్నంలో కనబడి వారిని బోధించి మరొక మార్గంలో వారిని పంపించిన మార్గం. అంటే ఇద్దరు రాజులు కనబడుతున్నారు, ఇద్దరు జ్ఞానులు కనబడుతున్నారు, రెండు ఆరాధనలు కనబడుతున్నాయి, రెండు మార్గాలు కనబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇందులో నుంచి కొన్ని మాటలు అంశాలు కొన్ని భాగాలు మనం ధ్యానించుకోవడానికి ప్రయత్నిద్దాం. ప్రసంగమా మొట్టమొదటి ఈ యొక్క వాక్యములు చదివితే రాజైన హెరోదు దినముల యందు యూదియా దేశమును బెత్లెహెములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేములకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అడిగారు. ఒక రాజు హెరోదు రాజు ఆ సమయంలో పరిపాలిస్తున్నాడు. వీరు వచ్చి జ్ఞానులు రెండవ రాజు గురించి మాట్లాడుతున్నారు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడని. ఈ రెండు రాజులు ఉండడము, ఈ రెండు రకాల జ్ఞానులు ఉండడము, రెండు మార్గాలు ఉండడము, అలాగే రెండు ఆరాధనలు ఉండడము దేన్ని సూచిస్తుంది అని అంటే మనం ఆది కాండానికి గలికి వెళ్తే ఆది కాండంలో ఏదేను తోటలో ఆదము హవ్వలను ఇద్దరిని దేవుడు ఉంచినప్పుడు అక్కడ దేవుడు వారితో చెప్పిన మాట, ఈ వృక్షంలో ఏ ఫలములైనా తినవచ్చు కానీ ఆ యొక్క మంచి చెడ్డ కలిగిన వృక్ష ఫలమును మీరు తినకూడదు. అక్కడ రెండు చెట్లు ఉన్నాయి, ఒకటి మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షము, రెండవది జీవ వృక్షము. రెండు వృక్షాలు ఉన్నాయి. ఒకవేళ జీవ వృక్షపు ఫలము తింటే నువ్వు జీవంని పొందుకుంటావు, నువ్వు ఎప్పుడు మరణాన్ని చూడవు. అదే నువ్వు మంచి చెడ్డల తెలివినిచ్చే ఫలాన్ని కనుక నువ్వు తింటే నువ్వు మరణాన్ని పొందుకుంటావు అనే విషయాన్ని అక్కడ దేవుడు వాళ్ళతో మాట్లాడినట్టు చూస్తున్నాం. అంటే రెండు వృక్షాలు అక్కడ చూస్తున్నాం, ఒకటి జీవం ఇస్తుంది, ఒకటి మరణాన్ని ఇస్తుంది. అయితే ఆదాముకి ఒక స్వతంత్రత దేవుడు ఇచ్చాడు, ఏ ఫలాన్నైనా తినే స్వతంత్రత ఇచ్చాడు. దేవుడు ఎవరిని కూడా బంధకాలలో ఉంచలేదు. దేవుడు అందరికీ కూడా ఎన్నుకునే భాగ్యాన్ని ఇచ్చి వారికి స్వతంత్రత ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాం. అంటే ప్రతి ఒక్కరూ దేనిని ఎన్నుకోవాలి, దేనిని చూస్ చేసుకోవాలి, దేనిని మనం వెంబడిస్తే బాగుంటుంది, దేనిని మనము ఎన్నుకుంటే బాగుంటుందనే స్వతంత్రత దేవుడు ప్రతి మానవుడికి ఇచ్చాడు. నువ్వు జీవంని వెన్నుకుంటావా, నువ్వు మరణాన్ని వెన్నుకుంటావా, నువ్వు జీవం కలిగిన దేవుడిని నువ్వు వెంబడిస్తావా, లోకాన్ని నువ్వు వెంబడిస్తావా, నువ్వు దేనిని వెన్నుకుంటావు, మంచిదన్నా లేకపోతే చెడ్డదన్నా అనేది మనుషుల మీద ఆధారపడి ఉన్నది. కానీ ఆదాము అక్కడ ఇక్కడ సైతను ఆదామును ఒక కుయుక్తి ద్వారా మోసపరిచి ఆ కుయుక్తి ద్వారా మోసపరిచి వారికి హవ్వాకి ఆ ఫలాన్ని తినడానికి ప్రేరేపించాడు. హవ్వమ్మ ఆదామును ప్రేరేపించింది. వారి ఇద్దరు కూడా మంచి చెడులు తెలివినిచ్చే ఫలాన్ని తిని వారు మరణాన్ని పొందుకున్నారు. ఆత్మీయ జీవితంలో ఒక మరణాన్ని పొందుకున్నట్టుగా మనము చూస్తున్నాం. ఎగ్జాక్ట్గా ఎట్లాగైతే ఆదాము హవ్వ జీవితంలో జరిగిందో ఈ యొక్క వాక్య భాగంలో మనం చదివిన అంశములలో కూడా ఇద్దరు రాజులు ఉండడం, అంటే ఒక రాజు దుష్టుడు, ఇంకొక రాజు పరిపాలించే మంచి రాజు, అట్లాగే ఇద్దరు జ్ఞానులు, రెండు మార్గాలు, రెండు ఆరాధనలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఇందులో నువ్వు దేనిని ఎన్నుకుంటావు, నువ్వు దేనిని వెంబడిస్తావు, ఆ ఎన్నుకునే స్వాతంత్రత దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. అయితే క్రైస్తవులైన మనం అందరం కూడా ఈరోజు ఈ వాక్య భాగం నుంచి చాలా అమూల్యమైన విషయాలను మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. నంబర్ వన్, మనం ఇంతకుముందు మనం ఆ చదివిన వాక్య భాగంలో మనము చూస్తున్నాము ఇద్దరు రాజులు ఉన్నట్టుగా. మత్తయి సువార్త 2:1-2 రాజైన హెరోదు దినములలో, అంటే ఇక్కడ ఒక రాజు ఉన్నాడు. ఈ రాజు హెరోదు దినములో ఈయన పరిపాలిస్తూ ఉన్నాడు. యూదా దేశపు బెత్లెహెములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. ఇక్కడ ఇద్దరు రాజులు ఉన్నారు. ఒక రాజు ఆల్రెడీ పరిపాలిస్తున్నాడు,
ఇంకొక రాజు యూదుల రాజుగా పుట్టాడు, అప్పుడే పుట్టాడు. అంటే నేను అడుగుతున్నాను, ఇద్దరి రాజులు ఈరోజు మనకు కనబడుతున్నారు. అంటే హెరోదు రాజు దేనికి సాదృశ్యం అంటే, హెరోదు అనే పేరుకు అర్థము గర్వము అని అర్థం. గర్వపడిన వాడు ఎవరు బైబిల్లో ఉన్నాడంటే వాడు సైతాన్గాడు, లూసిఫర్ అన్నట్టు. అయితే ఈ హెరోదు దేనికి సాదృశ్యం అంటే సైతానుకు సాదృశ్యంగా మనకు కనబడుతున్నాడు, అంటే సైతానుకి సూచనగా మనకు కనబడుతున్నాడు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఒక రాజు, ఆయన దీనత్వం కలిగిన వాడు, ఆయన సాత్వికుడు, ఆయన యొక్క కాడి చాలా సులువైనదిగా బైబిల్ మనకు స్పష్టంగా చెబులు తెలియజేస్తూ ఉంది. అయితే నేను అడుగుతున్నాను, ఈరోజు పరిపాలిస్తున్న రాజు ఎవరు? నిన్ను పరిపాలిస్తున్న రాజు ఎవరు? నువ్వు ఎవరి ఆధిపత్యంలో నువ్వు నీ జీవితాన్ని కొనసాగించుకుంటున్నావు? నీ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో నిన్ను ఏ రాజు పాలనలో నువ్వు ఉన్నావు అనే విషయాన్ని మనం ఈరోజు నేర్చుకోవడానికి లేదా మనం ధ్యానించడానికి మనం ప్రయత్నిద్దాం. ఒక రాజు సింహాసనం మీద కిరీటాన్ని ధరించుకొని అధికారాన్ని తీసుకొని ఆధిపత్యాన్ని తీసుకొని అది ప్రత్యక్షంగా పరోక్షంగా మనకు కనబడుతున్నాడు. ఒకడు పొమ్మంటే పోతున్నాడు, ఒకని రమ్మంటే వస్తున్నాడు. ఆ అధికారం కలిగిన వాడు హెరోదు రాజు. రెండవ రాజు దీనుడు, పసిబాలుడు. అతను ఇప్పుడిప్పుడే పుట్టాడు. ఆయనకు సింహాసనం లేదు, ఆయనకు రాజదండము లేదు, ఆయనకు కిరీటము లేదు, ఆయనకు జనాలు ఎవరు లేరు. రమ్మంటే రావడానికి, పొమ్మంటే పోవడానికి అప్పుడే పుట్టిన చిన్న పసిబాలుడు. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము, ఒక రాజు ఏమో ప్రత్యక్షంగా కనబడుతున్నాడు, ఇంకో రాజు దగ్గర కిరీటం కనబడట్లేదు, ఇంకో రాజు దగ్గర ఆధిపత్యం కనబడట్లేదు, ఈ రాజు దగ్గర ఏమీ కనబడట్ల. కానీ ఒక రాజు హెరోదు దగ్గర అన్నీ మనకు కనబడుతున్నాయి. ఈ రెండు రాజులలో నువ్వు ఏ రాజు పాలనలో ఉన్నావు అనే ఒక ప్రశ్న నేను ఈరోజు ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని నేను అడగాలని అనుకుంటున్నాను. అయితే దేవుడు మనకు చెప్తున్న మాట ఏంటంటే, ఈ లోకం అంతా దుష్టుని చేతిలో ఉందని బైబిల్ చెప్తా ఉంది. ఆ దుష్టుడు ఎవరంటే సైతానుగాడు. అందుకనే యోహాను మొదటి పత్రిక 5:18 ఇలా అంటున్నాడు, మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్ననియు ఎరుగుదుము. అంటే ఈరోజు పరిపాలిస్తున్నది ఎవరు అంటే దుష్టుడు. ఈరోజు లోకాన్ని పరిపాలిస్తున్న దేవుడు అంటే సైతానుగాడు. ఈ దుష్టుడి చేతిలో ఈ లోకమంతా ఉంది అని యోహాను మొదటి పత్రిక 5:18 మనము స్పష్టంగా చూస్తున్నాం. ఆనాడు హెరోదు చేతిలో ఉన్నట్టుగా ఈరోజు సైతాను అనే దుష్టుడి చేతిలో ఈరోజు ఉంది. ఈ దుష్టుడిని ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఒక మాటను పిలిచారు. యోహాను సువార్త 14:30 అంటాడు, లోకాధికారి అనే ఒక పదంని వాడాడు. అంటే లోకాన్ని అధికారించేవాడు, లోకాన్ని పాలించేవాడు కూడా ఈ దుష్టుడై ఉన్నాడు. అందుకనే ఈ దుష్టుడు లోకాన్ని పాలిస్తూ ఉన్నట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. ఈ దుష్టుడికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చిన పేరేంటంటే, వీడు లోకాధికారి. అంటే ఈ లోకాన్ని పాలిస్తున్నవాడు సైతానుగాడు. అయితే ఈ రోజు పాలిస్తున్న ఆ సైతాన్ యొక్క చేతిలో నువ్వు ఉన్నావా? ఆ యొక్క రాజు యొక్క అధీనంలో నువ్వు ఉన్నావా? ఆ రాజు యొక్క పరిపాలనలో నువ్వు ఉన్నావా? లేదా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిపాలనలో నువ్వు ఉన్నావా? యాకోబు పత్రికలో అంటాడు, మీరు ఏమి చేయ నిశ్చింతురో అది చేయలేకపోతున్నారు. మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో, ఏదైతే భక్తిగా మనం బ్రతకాలనుకుంటున్నామో, పరిశుద్ధతలో బ్రతకాలనుకుంటున్నామో, దేవునికి ఇష్టలుగా బ్రతకాలనుకుంటున్నామో, మన యొక్క జీవితాన్ని దేవునికి ఇష్టపూర్వకంగా బ్రతకాలనుకుంటున్నామో, అలా మనం భక్తి చేయలేకపోతున్నాం, బ్రతకలేకపోతున్నాం. ఎందుకంటే ఈ లోకాన్ని పాలిస్తున్నవాడు, ఈ లోకాన్ని పాలిస్తున్నవాడు మనల్ని డైవర్ట్ చేస్తున్నాడు. బైబిల్ అంటుంది అక్కడ, ఈ మీరు ఏమి చేయ నిశ్చయించరో అది చేయలేకపోతున్నారు. ఎందుకంటే లోకమంతా ఎవడి చేతిలో ఉంది? దుష్టుడి చేతిలో ఉంది. అంటే పరిశుద్ధతలో ఉండాలనుకుంటున్నాం కానీ ఉండలేకపోతున్నాం, భక్తిలో ఉండాలనుకుంటున్నాం కానీ ఉండలేకపోతున్నాం, దేవుని యొక్క సన్నిధిలో ఇంకా పరిశుద్ధంగా నడవాలనుకుంటున్నాం కానీ నడవలేకపోతున్నాం. వాడు పరిపాలిస్తున్నాడు, అందుకనే ప్రజలు మోసపోతున్నారు, మేలైనది చేయలేక వారు పోతున్నారు. అందుకని రోమా పత్రిక 7:21 అంటాడు, కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదని ఒక నియమము నాకు కనబడుచున్నది. నేను మేలు చేయాలనుకుంటున్నాను కానీ నా కీడే నేను చేస్తున్నాను. ఎందుకంటే ఈ లోకంలో ఒక అధికారి ఉన్నాడు, వాడి చేతిలో సమస్తం ఉన్నది. వాడేం చేస్తున్నాడంటే వాడి రాజ్యాన్ని విస్తరించడానికి వారు ప్రయత్నిస్తున్నాడు, వాడి రాజ్యమే శాసించాలి అని ప్రయత్నిస్తున్నాడు. అందరినీ భక్తిలో వెళ్ళేవారిని, పరిశుద్ధతలో నడిచేవారిని, యేసు క్రీస్తుని వెంబడించే వారందరినీ కూడా వాడేం చేస్తున్నాడు, మోసపరిచి
ఆదామును అవ్వని ఎట్లాగైతే మోసపరిచి పాపంలోకి నెట్టివేసి దేవుని సన్నిధానం నుండి ఎలాగైతే దూరం చేశాడో ప్రతి ఒక్కరిని కూడా అలాగే మోసపరిచి మాయ మాటలు చెప్పి లోక ఆశలను చూపించుకొని వారు మనుషులందరినీ కూడా భక్తిహీనులందరూ భక్తి కలిగిన వారందరినీ కూడా భక్తిహీనులుగా చేయడానికి వాడు ప్రయత్నిస్తున్నాడు. ఇవిడెవడు అంటే లోకాన్ని శాసించే దుష్టుడు సైతానుగాడు లోకాధికారి. అయితే కానీ మనము ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుడుగా అంగీకరించి ఆయన రక్తంతో కడగబడి సైతాను రాజ్యముల నుండి మనం వేరు చేయబడిన యేసు రాజ్యంలో మనం వచ్చేసాం. ఎందుకు? ప్రభువైన యేసుక్రీస్తును మనం స్వీకరించాం, ప్రభువుగా స్వీకరించాం, ఆయనను మన తండ్రిగా స్వీకరించుకున్నాం, ఆయన మన కాపరిగా స్వీకరించుకున్నాం, ఆయన మన రక్షకుడుగా స్వీకరించుకున్నాం. ఆయన యొక్క రక్తము ద్వారా మనం కడగబడి మనం ఇప్పుడు లోకములో ఉన్న ఈ దుష్టుడు సైతాను యొక్క అధికారముల నుండి రాజ్యముల నుండి మనం విడిపించబడి ఇప్పుడు యేసుక్రీస్తు రాజ్యంలోకి మనం వెళ్ళాం. యేసు ప్రభు అంటారు దేవుని రాజ్యం అక్కడుంది ఇక్కడుంది అంటే నమ్మొద్దు. ఆ దేవుని రాజ్యం ఎక్కడుంది? మీ మధ్యలోనే ఉంది. ఆ రాజ్యం ఏంటంటే దేవుని యొక్క సంఘము. ఈరోజు మనం సంఘంలో ఉన్నాం, రక్షణ పొందుకొని పాప క్షమాపణ పొందుకొని ప్రభువుకు దేవుని బిడ్డలుగా మనం మారిపోయి ఈరోజు మన సంఘంలో ఉన్నాం. అందుకే మనము ఆయనకు మనల్ని మనం అప్పగించుకున్నాం. మన యొక్క అధిపతి ఎవరు అంటే మన రాజైన ప్రభువైన యేసుక్రీస్తు వారు. మన యొక్క పాలించేవాడు ఎవరు అంటే మన ఆధిపత్యాన్ని మనం అప్పగించుకున్నది ఎవరికి అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని. మన మనసులను, మన శరీరములను, మన కుటుంబములను అన్నిటికీ ప్రభువుగా ఏలుతుంది ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే. అందుకని ప్రియ సంగమా, పౌలు అంటాడు రోమపత్రిక 10:9 అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీవు హృదయం మందు విశ్వసించినడలా నీవు రక్షింపబడదు. ఏమని అంటున్నాడంటే ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి. ప్రభు అంటే పాలించేవాడు, ప్రభు అంటే మన జీవితాలను ఆధిపత్యం చేసేవాడు. అయితే ప్రతి ఒక్కరు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుని ప్రభువుగా అంగీకరించడం అంటే ఆయనను రాజుగా చేసుకుంటున్నారు. సైతాన రాజ్యంలో నుండి, దుష్టుల రాజ్యం నుంచి వారు వేరుపరచబడి ప్రభు అయిన యేసుక్రీస్తు రాజ్యంలోకి వారు వారసులైపోతున్నారు. ప్రియసంగమా, కుటుంబంలో 10 మంది ఉన్నారా? మీ 10 మంది కుటుంబంలో ప్రతి ఒక్కరు యేసుక్రీస్తుని ప్రభువుగా అంగీకరించాలి. ఎప్పుడైతే నువ్వు ప్రభువుగా అంగీకరిస్తావు అప్పుడే నువ్వు దుష్టు రాజ్యం నుంచి విడిపించబడి ఆధిపత్యమైన యేసుక్రీస్తు రాజ్యంలోకి నువ్వు వచ్చినట్టుగా ఉంటావు. ఇక్కడ ఇద్దరు రాజులు కనబడుతున్నారు. ఒక రాజు ఏమో రాజదండం కలిగి ఉన్నాడు, అధికారాన్ని కలిగి ఉన్నాడు, రమ్మంటే రాస్తున్నారు, పొమ్మంటే పోతున్నారు. ఇంకొక రాజు మాత్రం చిన్న పసి బాలుడు. ఈరోజు సంగమా, ఈరోజు దేవుని బిడలారా, మీరు చూస్తున్న ఈ కార్యక్రమం మిమ్మల్ని అడుగుతున్నాను, నువ్వు ఏ రాజు పరిపాలన బ్రతుకుతున్నావు? ఏ రాజు పరిపాలన నువ్వు నడుచుకుంటున్నావు? సంఘానికి వెళ్తూనే లోకంలో ఉన్న ఈ దుష్టుడి చేతిలోకి నువ్వు ఉండిపోయావా? ప్రార్థన చేస్తూనే దుష్టుడి యొక్క చేతిలోకి నువ్వు వెళ్ళిపోతున్నావా? అయితే నువ్వు ప్రభువైన యేసుక్రీస్తుని ప్రభువుగా స్వీకరించి ఆయన ఆధిపత్యానికి పూర్తి అధికారం ఇవ్వాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది. హల్లెలూయా. దేవుడు మీకు ఈ మాటల ద్వారా దీవించునుగాక. రెండు రాజులను మనం చూసాం. ఆ తర్వాత ఇద్దరు జ్ఞానులను కూడా మనం చూద్దాం. వీరు తూర్పు దేశపు జ్ఞానులని బైబిల్ మనకు తెలియజేస్తూ ఉంది. ఈ వాక్య భాగంలో కనుక మనం చదివితే తూర్పు దేశపు నుండి జ్ఞానులు ప్రభువైన ఆ నక్షత్రమును చూసి యేసుక్రీస్తును వెంబడిస్తూ వచ్చారు. ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఎన్ని సంవత్సరాలు వీళ్ళు వెంబడించారంటే దాదాపు 2 సంవత్సరాలు ఆ యొక్క నక్షత్రాన్ని వీరు వెంబడించినట్టుగా మనం చూస్తున్నాం. 2 సంవత్సరాలు ఆ నక్షత్రాన్ని వెంబడించి ఆ కొండలు దాటి, లోయలు దాటి, ఎన్నో రాజ్యాలు దాటి, ఎన్నో దేశాలు దాటి, ఎన్నో ప్రాంతాలు దాటేసి ఎక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా ఆ పరిస్థితులన్నింటిని దాటుకుంటూ, మరి ఎంతమంది వారు బయలుదేరారో తెలియదు కానీ, ఎంత పెద్ద గుంపుగా బయలుదేరారో తెలియదు కానీ, అయితే ఆ గుంపు కూడా వారికి మరి భోజన ఖర్చులు, వారి మరికి దొంగల భయము, అక్కడ ఎవరైనా ఏ ప్రాంతం ఎట్లా ఉంటుందో తెలియదు, ఎక్కడ సేఫ్గా ఉంటామో తెలియదు, ఎక్కడ ఎవరు ఏ విధంగా ఆక్రమిస్తారో తెలియదు, ఎక్కడ ఏ విధంగా ఎవరు మమ్మల్ని మా జీవితాలను దోచుకుంటారో తెలియదు, వారి దగ్గర ఉన్న డబ్బు దోచుకుంటారో తెలియదు. ఇవన్నిటినీ కూడా వారు లెక్క చేయకుండా 2 సంవత్సరాలు వారు ప్రయాణం చేసినట్టుగా మనం చూస్తున్నాం. 1 కాదు 2 కాదు 2 సంవత్సరాలండి. ఇక్కడ ఒక జ్ఞానులు తూర్పు దేశపు జ్ఞానులు కనబడుతున్నారు. ఆ తర్వాత ఇంకొక జ్ఞానులు హెరోదు రాజు దగ్గర ఉన్న జ్ఞానులు. చూడండి ఆ మాట మళ్ళీ ఒకసారి నేను చదువుతాను. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని హెరోదు రాజును అడగగానే హెరోదు రాజు 3వ వచనంలో హెరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టిన వారిని అడిగాను. అంటే రాజు హెరోదు రాజు దగ్గర కొంతమంది జ్ఞానులు ఉన్నారు.
మహాయాజకులు ఉన్నారు, శాస్త్రీయులు ఉన్నారు, పండితులు ఉన్నారు, మంచి జ్ఞానం కలిగిన వారు ఉన్నారు. వారేం చేస్తున్నారు? వారు కూడా వాక్యాలను చదవడం మొదలు పెడుతున్నారు, వారు కూడా పరిశీలించడం మొదలు పెట్టారు. ఎప్పుడు మొదలు పెట్టారంటే తూర్పు దేశపు జ్ఞానంలో వచ్చి చెప్పగానే మొదలుపెట్టారు. అప్పుడు వారికి ప్రవచనం కనబడింది, అవును బెతలహేములోనే ఈ యొక్క యూదా ప్రధానులకు ఎంత మాత్రం అల్పమైన దానవు కావు, ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించేవాడు నీలో నుండి వచ్చునని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉందని చెప్పి అప్పుడు వాళ్ళు చెప్పారు. వారు యూదా బెతలహేములోనే ఆయన జన్మిస్తాడనే విషయాన్ని జ్ఞానులు చెప్పారు. ఇద్దరు రెండు రకాల జ్ఞానులు మనకు కనబడుతున్నారు. ఒక జ్ఞానులు ప్రభుని యేసు క్రీస్తు యొక్క నక్షత్రాన్ని చూసి వెంబడించారు, 2 సంవత్సరాలు వెంబడించారు. వారు చెప్తేనే కానీ వీరికి మెలికొలుపు రాలేదు. వీళ్ళు కూడా అప్పుడు వాళ్ళు వాక్యాలను ధ్యానించి చూస్తే వారికి అర్థమైంది, యేసుక్రీస్తు వారు బెతలహేములో పుడతాడు అని. అయితే ప్రియ సంగమా, ఇక్కడ వీరిద్దరికీ ఉన్న వ్యత్యాసం ఏంటిది, వీరిద్దరిలో ఉన్న ఒక తేడా ఏంటి అనే విషయాన్ని కనుక మనం గమనిస్తే, తూర్పు దేశపు జ్ఞానులు యేసు పుట్టుక గురించి వారు తెలుసుకున్నారు. హెరోదు దగ్గర ఉన్న రాజులు జ్ఞానులు కూడా యేసుక్రీస్తు పుట్టుక గురించి తెలుసుకున్నారు. అయితే తూర్పు దేశపు జ్ఞానులు లేఖనాలను పరిశీలించి ఆ లేఖనాల నెరవేర్పు జరగడాన్ని చూడడానికి వారు వచ్చారు. వీరికి లేఖనాలు తెలుసు, కానీ వీరు అక్కడే ఉండి మాత్రం ఒక్కడుగు ముందుకేయలేకపోయారు. అంటే వీరికి లేఖనాలు మాత్రం చాలు, కానీ లేఖనాలలో ఉన్న ఆ యొక్క ప్రత్యక్షత, లేఖనాలలో ఉన్న క్రీస్తు మాత్రం వీరికి అక్కర్లేదు. చాలామంది క్రైస్తవులు ఎలా బ్రతుకుతున్నారంటే, బ్రదర్ చేయి పెట్టి నా గురించి ప్రార్థన చేయండి, నూనె సీస తీసుకొచ్చి నూనె గురించి నా కొరకు ప్రార్థన చేయండి అంటున్నారు. కానీ ప్రభు దీవెనలు వాళ్ళకు కావాలి, కానీ ప్రభు వాళ్ళకు ఒక్కర్లేదు. అయ్యా ప్రభును విశ్వసించి ప్రభును నువ్వు వెంబడించండి, మళ్ళీ ప్రభును వెంబడించరు. కేవలం వారికి ప్రభు ఇచ్చే దీవెనలు కావాలి, ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు కావాలి. ఇక్కడ కూడా వీరికి లేఖనాలు మాత్రమే కావాలి, కానీ లేఖనాలలో ఉన్న యేసు మాత్రం వీళ్ళకి అక్కర్లేదు. అంటే 2 రకాల జ్ఞానాలు మనకు కనబడుతున్నారు. క్రీస్తు పుడతాడనే విషయము తూర్పు దేశ జ్ఞానులకు తెలిసింది, క్రీస్తు పుడతాడనే విషయము ఈ యొక్క బెత్లహేములో ఉన్న హెరోదు దగ్గర ఉన్న జ్ఞానులకు తెలిసింది. కానీ క్రీస్తుని చూడాలనే ఆసక్తి తూర్పు దేశపు జ్ఞానులకు ఉంది, క్రీస్తుని చూద్దాము ఒక్కసారి కనబడదాము మందలేద్దామనే ఈ ఆసక్తి వీళ్ళలో లేదు. మరి వాళ్ళేమో 2 సంవత్సరాలు ప్రయాణం చేసి వచ్చారు, వీళ్ళు అక్కడే ఉన్నారు, కానీ వీళ్ళకి ఏమి లేదు, ఆసక్తి లేదు. ప్రత్యక్షత చూడాలని ప్రయాస వాళ్ళకున్నది, ప్రత్యక్షత చూడలేని ప్రయాస వీళ్ళకున్నది. ఎందుకయ్య అవి చూడడం? ప్రత్యక్షత చూడాలి, యేసు క్రీస్తు ప్రత్యక్షత చూడాలి, దేవుని యొక్క ప్రత్యక్షతను చూడాలి, ఆ యేసు ప్రభును చూడాలి, ఆ రక్షకుడిని చూడాలి, ఆయనను ఆరాధించాలి అనే ఒక తపన, ఒక ప్రయాస, ఒక నడిపింపు వాళ్ళలో ఉంది. కానీ హెరోదు దగ్గర ఉన్న జ్ఞానంలో అలాంటి నడిపింపు ఏమీ లేదు. వాళ్ళు 2 సంవత్సరాలు ప్రయాణం చేశారు, వీళ్ళు యేసు పుట్టిన చోటే ఉండి ఒక్కడుగు ముందుకేయలేకపోయారు. చూసారండి ఎంత వ్యత్యాసం కనబడుతుందో. లేఖనాలు చాలు, యేసు ప్రభు పుడతాడంటే చెప్తారు, యేసు ప్రభు గురించి మాట్లాడతారు, చాలా బాగా బోధిస్తారు, కానీ యేసు అక్కర్లేదు. చాలామంది జీవితాలు ఈరోజు ఇట్లాగే ఉండిపోయినాయి. చాలామంది క్రైస్తవుల జీవితాలు ఎలా అయిపోయినాయి అంటే, యేసు చర్చి దగ్గరే ఉంటారు, వాళ్ళ చర్చ్ చాలా దూరంగా ఉండడం దగ్గరలోనే ఉంటుంది, 2 అడుగులు చర్చికి వెళ్ళలేకపోతారు. ఎక్కడో మాత్రం ప్రయాణం చేసి గుండు కొట్టించుకోవడానికి వెళ్తారు, పక్కనున్న చర్చికి మాత్రం వెళ్ళరు. చాలామంది క్రైస్తవుల జీవితాలు ఎట్లా ఉన్నాయంటే, యేసు పుట్టిన విషయం వారందరికీ తెలుసు, కానీ యేసు వారికి అక్కర్లేదు. చాలామందికి యేసు క్రీస్తు వాక్యము తెలుసు, కానీ వాక్యములో ఉన్న యేసు క్రీస్తు వాళ్ళకి అక్కర్లేదు. ఈ జ్ఞానులు 2 సంవత్సరాలు ప్రయాణం చేశారండి. ఏమేమి 2 సంవత్సరాలు ప్రయాణం చేశారంటే ఒకసారి ఆలోచించండి. మనం 10 రోజులు ఎక్కడైనా ప్రయాణం చేయడానికి వెళ్ళినప్పుడు మనం ఒక సూట్ కేసు తయారు చేసుకుంటాం, మన బట్టలు అందులో పెట్టుకుంటాం, మన వ్యక్తిగత అవసరాలు వస్తువులు పెట్టుకుంటాం, బ్రష్ పెట్టుకోవాలి, సోప్ పెట్టుకోవాలి, ఎన్నో విషయాలు మనం అక్కడ సిద్ధపరచుకుంటాం. వెళ్ళిన చోట మరి అక్కడ నాకు ఏమి ఉండడానికి వసతి లేకపోతే మరి హోటల్ బుక్ చేసుకోవాలి, దానికి సరిపడ నా దగ్గర ఖర్చులు ఉన్నాయా లేదా డబ్బులు ఉన్నాయా లేవో చూసుకుంటాం, తినడానికి తిండి ఏమున్నది, మరి నేను అంత దూరం ప్రయాణం అయిపోతున్నాను, మరి నాకు ఖర్చులకు డబ్బులు కూడా కావాలి అని అవన్నీ చూసుకున్న తర్వాత, ఒక ప్లాన్ చేసుకున్న తర్వాతే మనం ప్రయాణం చేస్తాం. వీరు ప్రయాణం చేస్తున్నారు, 2 సంవత్సరాలు పడుతుందని వీళ్ళకి తెలియదు, కానీ వీళ్ళు వెళ్ళిపోయారు. వారి డబ్బును వారు ఖర్చు పెట్టుకున్నారు, వారి శక్తిని ఖర్చు పెట్టుకున్నారు, వారి దగ్గర ఉన్న ఆ సమయాన్ని వారు ఖర్చు పెట్టుకున్నారు. ఎందుకు తెలుసా? యేసు ప్రభుని చూడాలని. ప్రసంగమా, ఈరోజు వాక్యం వింటున్న నీతో నేను అడుగుతున్నాను, నువ్వు ఎలాంటి జ్ఞానులు వడే ఉన్నావు?
తూర్పు దేశపు జ్ఞానులు సమయాన్ని ఖర్చు పెట్టారు యేసుక్రీస్తును చూడడానికి, ప్రత్యక్షత చూడడానికి. డబ్బును ఖర్చు పెట్టుకున్నారు యేసుక్రీస్తు ప్రత్యక్షతను చూడడానికి. వారి యొక్క సమయాన్ని వ్యర్థం చేసుకున్నారు, పెద్ద ప్రయాణం చేశారు, వారు ఎందుకు కష్టాలు పాలయ్యారు, ఎందుకు ప్రత్యక్షతను చూడడానికి. ప్రభు ప్రత్యక్షతను చూడడానికి, ప్రభును దర్శించుకోవడానికి రెండు అడుగులు నువ్వు ముందుకు వేయలేకపోతున్నావేమో. ప్రభు యేసుక్రీస్తును నువ్వు కలవడానికి ఆశీర్వాదాలు మాత్రమే కోరుకుంటున్నావు, కానీ ఆశీర్వదించే యేసును నువ్వు కోరుకోవట్లేదేమో. రెండు ప్రకార జ్ఞానాలు నేను మీ ముందు పెట్టాను. ఎలాంటి జ్ఞానుడిగా, ఎలాంటి వ్యక్తిగా నువ్వు ప్రవర్తిస్తున్నావు, బ్రతుకుతున్నావు, ఈ క్రిస్మస్లో నిన్ను నువ్వు పరిశీలించుకోవాలి. హల్లెలూయా. ప్రసంగమా, రాబోయే రోజుల్లో దేవుని చిత్తమైతే ఆ యొక్క రెండు ఆరాధనల గురించి నేర్చుకుందాం, రెండు మార్గాల గురించి నేర్చుకుందాం. ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమీన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఎంతమంది అయితే ప్రభా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు, యేసుక్రీస్తు నామములో దీవించండి ప్రభా. ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఎంతమంది ప్రభా ఫాలోవర్స్ ఉన్నారు, ఎంతమంది వ్యూవర్స్ ఉన్నారు, వారందరి జీవితాలలో ప్రభా నీ గొప్ప దైవీయ ప్రేమను వారిని నింపండి ప్రభా. ఈ వాక్య భాగం ద్వారా ప్రభా వారిని ఇంకా మీరు బలపరిచి ఒక మంచి రాజు, యేసుక్రీస్తు అనే రాజుకు లోబడే బ్రతుకును. అలాగే ప్రభా తూర్పు దేశపు జ్ఞానులు ఏ విధంగానైతే ప్రయాసపడి ప్రభా వారి యొక్క శక్తిని ఖర్చు పెట్టుకొని, డబ్బును ఖర్చు పెట్టుకొని ప్రత్యక్షతలను వెంబడించడానికి వారి దేనిని ఎంతమాత్రం వెనకాడలేదో అలాంటి జీవితము బ్రతుకును మా అందరికీ దయచేసి. ఎంతోమంది అనారోగ్యులకి కార్యక్రమం చూస్తున్నారు, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వారిని మీరు పట్టి ముట్టుకొని ప్రభ దీవించి వారికి ఒక ప్రభ నాయన మంచి ఆరోగ్యాన్ని దయచేసి క్రిస్మస్ మాసంలో సమాధానము శాంతిని కలిగజేసి నడిపించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంచున్నాము తండ్రి. ఆమీన్. ప్రసంగమా, ఎవరికైనా ప్రార్థన అవసరం ఉంటే స్క్రీన్ మీద ఇవ్వబడిన నెంబర్కి కాల్ చేసి మీరు ప్రార్థన అవసరతలు తెలియజేయండి. ఎవరైనా కార్యక్రమానికి స్పాన్సర్ చేయాలనుకున్నా, చర్చ్ కన్స్ట్రక్షన్కి ఏమైనా సహాయం చేయాలనుకున్నా ప్రార్థన చేయండి. మా కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేసి మాకు తెలియజేయగలరు. మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు, అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమీన్.